సత్తా లేదు పత్తా లేదు మీరు చెప్పినటువంటి ఏదైతే హామీ ఉందో ఇప్పటివరకు పత్తా లేదు అత్తా లేదు 100% రేపు ఆ కాపీని మొత్తం ముఖ్యమంత్రి గారికి మరి సహచర మంత్రులకు మిగతా మంత్రులకు అందరికీ నేను రిజిస్టర్ పోస్టర్ పెట్టడం జరుగుతుంది దాంతో పాటు ఒక గజిని పోస్టర్ కూడా పంపుతాను ఎందుకంటే అట్లనే ఆదాయం వస్తదేమో అట్లనే ఆదాయం వస్తదేమని పంపుతాను అందుకొరకు ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను బిఆర్ఎస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇప్పటికైనా మీకు బీసీల మీద ప్రేమ ఉంటే ఈ భిక్ష లక్ష ఇన్ని చిల్లర ఎన్నికల స్టంట్లు వద్దు నిజమైనటువంటి బీసీల మీద ప్రేమ ఉంటే కనీసం ముసలి కన్నీళ్లు గార్చదలుచుకున్న స్పెషల్ అసెంబ్లీ వెంటనే కాల్ఫర్ చేయండి స్పెషల్ అసెంబ్లీ వెంటనే కాల్ఫర్ చేయండి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అసెంబ్లీ యాక్ట్ ద్వారా ఎట్లయితే ఎస్సి ఎస్టీ సప్లాను గత ప్రభుత్వం చేసిందో చట్టబద్ధంగా మీరు చెప్పినటువంటి మీరు చెప్పితే తయారు చేసినటువంటి బీసీ సప్లాను మీరు చట్టబద్ధంగా అమలు కల్పించండి స్పెషల్ అసెంబ్లీ సెషన్ ద్వారా చేయండి అప్పుడే బీసీలు మిమ్మల్ని నమ్ముతారు లేకుంటే మళ్ళీ చేస్తున్నాను ఛాలెంజ్ చెప్తున్నాను మీరు మాత్రం గద్దె దిగుడు ఖాయం మిమ్మల్ని గద్దె దింపటంలో బీసీలు ముందుకు పోరాడతారని బీసీలకు గత 9 సంవత్సరాలుగా చేసినటువంటి ద్రోహాన్ని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటామని అదే విధంగా మీరు క్వార్టర్కు లేకుంటే నోట్లకు బీసీల ఓట్లు కొనొచ్చని మీకు ధైర్యం ఉండొచ్చు కానీ ఇంటింటికి బీజేపీ తరఫున మా అధిష్టానం ఒకసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇంటింటికి బీజేపీ బీసీ గోస బీజేపీ భరోసా కార్యక్రమం తీసుకెళ్లటం ఉద్యమ కార్యాచరణ తీసుకోవటం అదేవిధంగా 52 లక్షల కుటుంబాల గుండెలను తట్టి ఈ యొక్క బీసీల పట్ల వివక్ష చూపిస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎందుకు పడగట్టాలని చెప్పడమే కాకుండా రేపు బీజేపీ ప్రభుత్వం వస్తే నరే ఒక బీసీని ప్రధానమంత్రి చేసిన బీజేపీ పార్టీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వంలో 29 మంది మంత్రులకు అవకాశం ఇచ్చినటువంటి బీసీ మంత్రులకు అవకాశం ఇచ్చినటువంటి బీసీ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ వస్తే 100% బీసీలకు అన్ని రంగాల్లో సమన్వయం దొరుకుతుందని మీ ద్వారా బీసీలకు విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ గారికి హెచ్చరిక చేస్తుంది ఈ సందర్భంగా మా గోసది ఒక పోస్టర్ రూపంలో చూపెడుతున్నాను దయచేసి దీన్ని కొంచెం ఫోటో కూడా తీసేస్తే బాగుంటుంది దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది 2 కోట్ల బీసీల ఆత్మఘోష ఒక్క పిక్చర్ లో కనిపిస్తుంది దయచేసి మీరు వీడియోలు కానీ లేకుంటే ప్రింట్ మీడియాలో కానీ మా గోసని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి